ఒక పాస్టర్ గారంట ప్రతి ఆదివారము మరి ప్రసంగమైన తర్వాత ఆరాధన జరిగిన తర్వాత చర్చ అయిపోయిన తర్వాత ఒక దైవజనుడు తన కుమారుని తీసుకొని మరి బయటికి వెళ్ళి కరపత్రములు పంచేవాడంట అంటే సువార్తను ప్రకటించేవారంట అయితే ఆ ఒక దినమున ఒక ఆదివారంన మరి ఆరాధన అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కుమారుడికి 11 సంవత్సరాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా వర్షం వస్తుందంట వర్షం వస్తుంటే పాస్టర్ గారు కదలకుండా కూర్చున్నారంట అయితే కుమారుడు మాత్రం గొడుగు పట్టుకొని తయారయ్యాడంట తయారయ్యి నానా వెళ్దాము అంటే పాస్టర్ గారు అన్నారంట వద్దు నానా బయట చాలా వర్షం వస్తుంది ఈ వర్షానికి మనం వెళ్ళి కరపత్రాలు పాంప్లెట్స్ పంచలేము వద్దు అన్నాడంట నేను రాలేను ఈ వర్షంలో అంటే సరే డాడీ మీరు ఉండండి మీరు రావద్దు మీరు ఇంట్లో ఉండండి నేను వెళ్ళి పాంప్లెట్స్ పంచొస్తాను అని బయలుదేరాడంట ఈ చిన్న బాబు ఆ బాబు బయలుదేరి ప్రతి ఇంటికి వెళ్ళి వర్షానికి అందరూ తలుపులు మూసుకొని ఉన్నారు అందరి ఇళ్లలో ఉన్నారు ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి మరి ఆ ఇంట్లో ఆ కరపత్రం ఇచ్చి ఆ పాంప్లెట్ ఇచ్చి సువార్తను ప్రకటిస్తూ వస్తున్నాడంట ఒక గృహంకి వచ్చేసరికి తలుపు మూసుంది మొత్తం చుట్టూ ఉరుములు మెరుపులు గాలి వానతో నింపబడి ఉంది ఆయన తలుపు కొట్టాడంట అక్కడ ఏ శబ్దము లేదు ఎవ్వరూ తలుపు తీయలేదు ఆ బాబు కాసేపు ఆలోచించాడంట ఎవరు లేరేమో అని మళ్ళా కాసేపు ఆగి మళ్ళా తలుపు కొట్టాడంట ఎవరూ తీయలేదు మూడవసారి లేదు నేను ఎవరో ఉండుంటారు అని చెప్పి తలుపు కొడుతూనే ఉన్నాడంట అప్పుడు ఒక స్త్రీ లోపల నుంచి బయటికి వచ్చిందంట ఒక స్త్రీ లోపల నుంచి బయటకు వచ్చి తలుపు తీస్తే ఏంటి ఎవరు బాబు నువ్వు అంటే అమ్మ లేదు నేను ఇలా కరపత్రాలు పంచుతూ ఉన్నాను ఇది మీకు ఇచ్చి వెళ్దామని తలుపు కొట్టానమ్మా అని చెప్పి ఆ కరపత్రము ఆ యొక్క స్త్రీ చేతిలో పెట్టి బాబు వెళ్ళిపోయాడంట వెళ్ళిపోయిన తర్వాత అయిపోయింది ఆ వారమంతా అయిపోయింది మరలా ఆదివారం వచ్చింది ఆదివారము దైవజనులు సంఘంలో నిలబడి ప్రసంగం చేస్తూ ఉన్నారు పాస్టర్ గారు సంఘంలో నిలబడి ప్రసంగ వాక్యోపదేశం చేస్తూ ఉంటే ఒక స్త్రీ లేచి నిలబడిందంట పాస్టర్ గారు ఈరోజు నేను సాక్ష్యం చెప్తాను అని నిలబడిందంట అమ్మా ఏంటి నీ సాక్ష్యం రా ముందుకు రా నీ సాక్ష్యం ఏంటి అంటే ఆమె ముందుకొచ్చి చెప్పిందంట ఇదిగో పాస్టర్ గారు ఈ సంఘం నుంచి ఒక చిన్న బాలుడు నాకు ఒక కరపత్రం ఇచ్చాడు ఆ కరపత్రము నా జీవితాన్ని నిలవబెట్టింది నా భర్త చనిపోయాడు నేను ఎన్నో సమస్యల్లో అప్పులతో నా అనుకునేవారు నాకెవరూ లేరు ఈ జీవితము ఎందుకు అనుకొని నేను హ్యాంగ్ చేసుకొని చనిపోవాలి ఉరి వేసుకొని చనిపోవాలని తాడు కట్టాను కుర్చీ ఎక్కాను నా మెడ ఉరికి బిగించే సమయంలో ఈ బాబు తలుపు కొట్టాడు ఎవరో లే కొట్టి వెళ్ళిపోతారని నేను తలుపు తీయలేదు మరలా కొట్టాడు కొడుతూనే ఉన్నాడు సరే చూసి వెళ్ళి చనిపోద్దామని నేను తలుపు తీశాను ఇదిగో ఆ బాబు నాకు ఒక కరపత్రం ఇచ్చాడు ఆ కరపత్రమే నన్ను కాపాడింది అందులో దేవుని ప్రేమ గురించి రాయబడి ఉంది ఆయన ప్రేమ నన్ను కాపాడింది ఈరోజు నేను సజీవురాలిగా సాక్ష్యం చెప్తున్నాను అంటే మరి ఆ యొక్క కరపత్రం మాత్రమే ప్రియ సంఘమా ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క సమయంలో తెలియపరిచేది ఏంటంటే దేవుడు మనకు ఎన్నో కరపత్రాలు రాసినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు మనం సమస్యల్లో ఉన్నప్పుడు మనం చిక్కుల్లో ఉన్నప్పుడు మనకు ఆదరణ కలిగించేది ఈ గ్రంథము మనం వేదనలో ఉన్నప్పుడు మనల్ని ఆదరించేది ఈ గ్రంథము మనము మరి సమస్యలతో కొట్టుమిట్టాడుచున్నప్పుడు మనకు తోడయండి మనల్ని ఆదరించేది ఈ గ్రంథము ఈ గ్రంథాన్ని పరిశుద్ధ దేవుడు మనకిచ్చాడు ఈ గ్రంథాన్ని మనం చదివినప్పుడు ఎటువంటి సమస్య అయినా ఎటువంటి దుఃఖమైనా ఎంతటి కీడైనా కూడా ఈ గ్రంథం మనల్ని ఆదరిస్తుంది ప్రియ సంఘమా